హే గైస్, ఈరోజు మనం సౌత్ ఇండియాలో ఉన్న మహాబలిపురంలో ఉన్నాము. ఇక్కడ సింహిక యొక్క శిల్పం ఒకటి ఉంది. సింహిక అంటే ఏంటని అడుగుతున్నారా? సింహిక అంటే గ్రీక్ పురాణాలలో చెప్పబడిన ఒక జంతువు. దానికి మనిషి ముఖం సింహం శరీరంతో పక్షి రెక్కలతో ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్న సింహిక శిల్పాలలో మొదటి దానికి నరసింహవర్మన్ ముఖం ఉంది. ఈయన భారతదేశంలోని గొప్ప రాజులలో ఒకరు. ఇప్పటి వరకు మహాబలిపురంలో ఉన్న అనేక శిల్పాలకు ఆయనే బాధ్యత వహించారు. ఈజిప్ట్లో ఉన్న గీజా పిరమిడ్ చాలా ఫేమస్ అని మనందరికీ బాగానే తెలుసు. గీజాలో ఉన్న సింహిక శిల్పంలో ఫారో కఫ్రా అనే ఈజిప్ట్ రాజు యొక్క ముఖం ఉంటుంది. గ్రేట్ స్వింగ్స్ ఆఫ్ గీజాని 2500 BC నిర్మించారు. మహాబలిపురంలో మీరు చూస్తున్నది దానికంటే చాలా చాలా చిన్నది. ఇది కొన్ని అడుగుల పొడవు మాత్రమే ఉంటుంది. మరియు గీజాలో ఉన్న స్ఫింక్స్ కంటే ఇది కొత్తది. అలానే దీన్ని కేవలం 1100 సంవత్సరాల క్రితమే చెక్కారు. దీనిలో మొదట నరసింహవర్మన్ యొక్క ముఖం మరియు సింహం యొక్క శరీరం ఒకటిగా ఉన్నట్టు చెక్కారు. సాధారణంగా దేవులకు షార్ప్గా ఉండే ముక్కులాగా కాకుండా దాని ముక్కు ఎలా గుండ్రంగా ఉందో మీరే చూడండి. అతని శక్తికి మరియు మగతనానికి చిహ్నంగా అతను పెద్ద మీసాలతో ఉన్నారు చూడండి. సో 1100 సంవత్సరాలకు ముందు నరసింహవర్మ రాజు ముఖం ఇలానే ఉండేది. ఈ సింహికకు ఎడమ వైపున ఒక సాధారణ సింహం ఉంది. కుడివైపున సింహం శరీరంతో డేగ ముఖంతో కూడిన శిల్పం ఉంది చూడండి. ఈ రకమైన జంతువులను గ్రీకు పురాణాలలో గ్రిఫిన్ అని అంటారు. సో భారతదేశంలో ఉన్న చక్కడాలు ఈజిప్టియన్ మరియు గ్రీకు శిల్పాలతో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చూడండి. నేను భారతీయ గుడులలో అనేక సింహిక శిల్పాలను చూశాను, కానీ ఇది ఒకటి మాత్రమే చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది దేవుడికి బదులుగా ఒక మనిషి యొక్క ముఖాన్ని చూపుతుంది. ప్లీజ్ మీ థాట్స్లను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను మీ ప్రవీణ్ మోహన్. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ప్రతి ఒక్క అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను త్వరలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్.